హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రాగల 3 రోజుల పాటు తెలంగాణ మరియు ఏపీలలో మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. నైరుతి ఋతుపవనాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1 రోజులు ముందుగానే తెలంగాణ మరియు ఏపీలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. దక్షిణ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, రాయలసీమ, దాని పరిసర సముద్ర మట్టానికి ఉపరితలంపై విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ యానం, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 3 రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, అలాగే ఎదురుగాలతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. ఇక తెలంగాణలోనూ వరుసగా 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ, నాగర్కర్నూలు, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు ముందుచూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట సమయంలో ఆల్ ట్యాప్ చేయండి.